ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు డాక్టర్ కె వెంకన్న, ఎంఎస్ ఆయుర్వేదం పంచకర్మ స్పెషలిస్ట్ మరియు ఆయుర్వేద సర్జన్, కస్తూరి ఆయుర్వేద వైద్యశాల. ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. గాయత్రి పరమ మంత్రము. యుగ యుగాలుగా తరతరాలుగా గాయత్రిని మానవులంతా ముక్తిదాయకంగా భావించి ఉపాసిస్తున్నారు. వేదాలు గాయత్రి ఉపాసనను ప్రబోధిస్తున్నాయి. కానీ కొంతమంది ఈ మధ్యకాలంలో గాయత్రి సూర్యోపాసన మంత్రము అని చెప్తున్నారు. సచ్చిదానంద స్వరూపమైన ఆ పరమాత్మ ఉపాసన మంత్రము గాయత్రి అని వేదాలు వైదిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ అవగాహన లేనటువంటి వారు గాయత్రి సూర్యోపాసన తెలియజేస్తుంది అంటున్నారు. వారి భ్రమకు కారణం కూడా ఉంది. గాయత్రి మంత్రానికి దేవత సవిత. సవిత అంటే సూర్యుడు అనే అర్థం కూడా ఉంది. దానివల్ల వారు గాయత్రి మంత్ర ప్రతిపాద్యము సూర్యుడు అని భావిస్తున్నారు. మనమంతా సూర్యవంశీయులమే, కానీ గాయత్రి ప్రతిపాదించేది అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఏకైక పరమాత్మ ఉపాసన మాత్రమే అని వేదాలు నొక్కి చెప్తున్నాయి. ఎందుకంటే సూర్యుడు ఒక జడ పదార్థము, ప్రాకృతికము, పరిణామి, ఒక నక్షత్రము, ఈ సృష్టిలో ఒక భాగము. ఇటువంటి సూర్య నక్షత్రాలు లక్షలు కోట్లు ఈ బ్రహ్మాండంలో ఉన్నాయి. మానవులకు, సమస్త జీవులకు నిత్య కర్మలు చేసుకొనడానికి భగవంతుడు ప్రసాదించిన వెలుతురు పుంజము సూర్యుడు. అటువంటి ఆ సూర్య నక్షత్రాన్ని మన మహర్షులు ఉపాసించారు అని చెప్పడము చిన్నతనపు మాట. ఎందుకంటే సమస్త వేదశాస్త్రాలు అఖండమైన, అద్వితీయమైన, అపూర్వమైన పరమాత్మ తత్వాన్ని ఉపదేశిస్తున్నాయి. ఆ పరమాత్మ విశ్వరూపంలో సూర్యుడు ఒక వెంట్రుక కూడా కాదు. ఎన్నో పాలపుంతలు, సౌర కుటుంబాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు కుప్పలు తెప్పలుగా ఈ బ్రహ్మాండంలో ఉన్నాయి. పాదోస్య విశ్వభూతాని, సమస్త భూతములు, జడ పదార్థములు, జీవులు పరమాత్మలో ఒక భాగము మాత్రమే అని వేదం స్పష్టంగా చెప్తుంది. అటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని ఉపాసించడానికి ధ్యేయమంత్రము గాయత్రి అని వేదాలే చెప్తున్నాయి. అటువంటి ఆ గాయత్రిని జడ పదార్థమైనటువంటి సూర్యుడికి అన్వయించడము సరైన విధానం కాదు. అది వేదసమ్మతము కాదు. సవిత అంటే సునోతి సకలం జగత్ ఉత్పాదయతీతి సవిత. ఈ సమస్త బ్రహ్మాండాన్ని ఉత్పన్నం చేసే మహాశక్తి అదే సవిత పరమాత్మ. సవిత దేవానాం ప్రసవిత అని యాస్క మహర్షి తెలియజేశాడు. సమస్త దేవతలను సృష్టించిన దేవదేవుడే ఆ సవిత. కనుక సూర్యుడు ఒక చిన్న భాగమే, దాన్ని మహర్షులు ఉపాస్యంగా చెప్పలేదు. కనుక గాయత్రి మంత్రంలో పరమాత్మ స్తుతి, ప్రార్థన, ఉపాసన మూడు ఉన్నాయి. కనుక గాయత్రి మంత్రము ద్వారా భగవంతుని ఉపాసించండి మానసికంగా, ఆంతరికంగా అని మనకు వైదిక పరంపర చెప్తోంది. దాన్ని పక్కన పెట్టి గాయత్రి మంత్రం చెప్తూ సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం ఉదయ సాయం సంధ్యల్లో కొంతమంది చేస్తున్నారు. అది వారి అవగాహన లోపము, అనర్థము అని కూడా చెప్పవచ్చు. ఈ బ్రహ్మాండంలో అనేకమైన భౌతిక శక్తులు ఉన్నాయి. అందులో సూర్యుడు ఒకటి.
సూర్యుడు వెలుతురునిచ్చే ఒక దీపము లాంటి వాడు. కనుక ఒక దీపాన్ని మనం ఎంతగా ఉపాసించినా ఎంతగా స్తుతించినా వెలుతురు తప్ప మరొకటి ఇవ్వలేదు. కాబట్టి సృష్టికర్తను ఉపాసించడం మొదలుపెట్టి సృష్టిని, సృష్టిలోని చిత్ర విచిత్రమైన పదార్థాలను ఉపాసించడము నాస్తికత్వం అవుతుంది, అవైదికమవుతుంది, అవైజ్ఞానికమవుతుంది, అతార్కికమవుతుంది. దానివల్ల మానసిక ఉన్నతి, ఆత్మిక ఉన్నతి, ధార్మిక ఉన్నతి ఏమీ ఉండదు. కాబట్టి గాయత్రి మంత్రం ద్వారా పరమాత్మ ఉపాసన చేయమని వేదమాత చెప్తుంది. ఇదే శాశ్వత సత్యము. దీన్ని తెలుసుకొనకుండా అల్పబుద్ధులు, దుస్సంస్కారులు దాని స్థాయిని దిగజార్చి అది సూర్యోపాసన చెప్తుంది అనటము వేద విరుద్ధమైనటువంటి ఉపదేశం. కాబట్టి గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరము, ప్రతి పదము పరమాత్మని తెలియజేస్తున్నాయి. కనుక పరమాత్మ ఆనంద స్వరూపుడు. ఆ ఆనంద స్వరూపుడైన పరమాత్మను గాయత్రి ద్వారా ఉపాసించి మనమంతా దుఃఖాలను పోగొట్టుకొని ఆనంద స్వరూపులము కావాలి. అదే గాయత్రి ధ్యేయము. ఓం శాంతిః శాంతిః శాంతిః. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు డాక్టర్ కె వెంకన్న, ఎంఎస్ ఆయుర్వేదం పంచకర్మ స్పెషలిస్ట్ మరియు ఆయుర్వేద సర్జన్, కస్తూరి ఆయుర్వేద వైద్యశాల, కరెంట్ ఆఫీస్ పక్కన కిసాన్ నగర్, భువనగిరి, నల్గొండ జిల్లా, మరియు బోడప్పల్, రంగారెడ్డి జిల్లా. ఫోన్ నంబర్ 9246565536, 9246565535.